ప్రిల్లరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం జూలై ఇరవై తొమ్మిది సోమవారం నేటి మన ధ్యానలేఖనం రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము వ్యాఖ్యానాంశం దేవుని ప్రేమించువారికి కలిగే ఆ మేలు ఏమిటి మొదటి భాగం వ్యాఖ్యానాంశం దేవుని ప్రేమించువారికి కలిగే ఆ మేలు ఏమిటి మొదటి భాగం వ్యాఖ్యానం ఈ వచనములోని మాటలను మనకు కష్టాలు వచ్చినప్పుడు ఓదార్పు పొందటానికి మాత్రమే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం లేదా బాధలలో ఉన్నవారెవరైనా ఈ మాటలు ఓదార్పునిచ్చునని ఎరగకపోతే వారిని ఓదార్చుటకు మాత్రమే మనం ఈ వచనములను సాధారణంగా ఉపయోగిస్తాం అయితే ఈ విధంగా చేయటం ద్వారా ఈ వచనములోని లోతైన భావమును పరిమితం చేసిన వారం అవుతాం ఆ విధంగా చేయటం వలన ఈ వచనాన్ని మనం అపార్థం చేసుకోవటం కూడా జరుగుతుంది అలాగైతే సమస్తమును సమకూడి జరుగుచున్నవి అను మాటల భావం ఏమిటి ఈ వచనములోని సమస్తము అను మాటకు విచారకరమైనవి బాధాకరమైనవి అయిష్టమైనవి నిరుత్సాహపరిచేవి వ్యతిరేకమైనవి అని మాత్రమే అర్థం చెప్పుకోకూడదు సమస్తము అను మాటలో అన్ని విషయాలు ఇమిడి ఉన్నవని అర్థం మనం సాధారణ విషయాలుగా భావించేవి ప్రత్యేకమైనవిగా ఎంచనవి అనుదిన కార్యములు కడకు మనకు విసుగు పుట్టించేవి కూడా సమస్త విషయముల జాబితాలోకే వస్తాయి మనకు ఆనందం కలిగించే అన్ని విషయాలు మనకు సమ్మతమైన విషయాలు ఆహ్లాదకరమైనవి సానుకూలమైనవి కూడా దీనిలోకే వస్తాయి ఇవన్నీ కూడా దేవుని ప్రేమించు వారికి మేలు కలుగొటకై సమకూడి జరుగుచున్నవి అయితే విచారమేమంటే ఏదో ఒక ప్రతికూల విషయం సంభవించే వరకు అది మనకు మేలు కలుగటకే జరుగుచున్నదని చెప్పే ఈ వచనమును మన జ్ఞాపకం చేసుకోము దీనిని గూర్చి కనీసం ఆలోచన కూడా చేయం ఇంతేగాక మరొక చిన్న విషయాన్ని కూడా మనం గమనించాలి మనకు మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుచన్నవనేది వాస్తవము అంతేకాదు అది ప్రస్తుతమునకు సంబంధించినదే ఈ వచనము భవిష్యత్తులో ఆ మేలు జరుగునని చెప్పట్లేదు తరచూ మనము ఈ కోణమును విస్మరిస్తూ ఉంటాం ఇది అన్ని వేళలా జరిగేదే గాని భవిష్యత్తుకు సంబంధించిన ప్రత్యేక విషయం మాత్రమే కాదు సమస్తము సమకూడి జరుగుచుండగా దాని ప్రభావాన్ని ప్రస్తుతమందే చూడగలం ఆ విధంగా దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకే సమస్తము జరుగుచున్నవి అనగా అవి సానుకూలమైనవైనా తటస్థమైనవైనా లేక ప్రతికూలమైనవైనా సమస్తము మేలు కలుగటకే జరుగుతున్నవి అని గ్రహించాలి ఇదంతా మనము ఎరగకపోవచ్చు లేక గ్రహించకపోవచ్చు అయితే ఇదంతా దేవుని పరిపూర్ణమైన సంకల్పమును అనుసరించే జరుగుతున్నవనే విషయంలో మనకు ఏ సందేహము ఉండకూడదు దీనిని గూర్చి తెలుసుకున్నట్ట ముఖ్యమైన విషయం మన అనుదైన జీవితంలో దీనిని జ్ఞాపకం చేసుకొనుచు ఆ ప్రకారము ముందుకు సాగుదాం దేవుడు తన కార్యములను జరిగించుచున్నాడు ఆ కార్యములు మంచివి మాత్రమే కాదు అవి మనకు మేలు కలుగుటకే జరుగుచున్నవని గ్రహించాలి సహోదరుడు అలెగ్జాండర్ లెక్లార్క్ శుభములతో వందనాలు